Hi friends, this is Ramesh Pittla LLB. IPC section 148 గురించి మనం తెలుసుకుందాం. ఇదేంటంటే రియోటింగ్ ఆర్మ్డ్ విత్ డెడ్లీ వెపన్స్, అంటే మారణాయుధాలు ధరించి ఈ దొమ్మికి పాల్పడడం. సో ఐదు లేకపోతే అంతకంటే ఎక్కువ మంది కలిసి ఎటువంటి సంఘం ఏర్పడినా అంటే దురుద్దేశంతో చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయబడినటువంటి ఒక సంఘాన్ని మనం అన్లాఫుల్ అసెంబ్లీ అంటాం, అంటే అక్రమ సంఘంగా అనుకుంటాం. సో ఒక లక్ష్యంతో, అంటే ఒక నేరం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో, అది కూడా మారణాయుధాలు ధరించి, అంటే ఎటువంటి ఆయుధాలు అయితే, ఒక ప్రాణాలు తీసేటువంటి ఆయుధాలు ఉంటాయో అటువంటి మారణాయుధాలు ధరించి ఎవరైనా దొమ్మికి పాల్పడితే వాళ్ళకి 3 సంవత్సరాలకు మించకుండా జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అదేవిధంగా 2 కూడా విధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఎటువంటి చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలకు ఎవరు పాల్పడకూడదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. దిస్ ఈజ్